ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, సామాజిక సేవలో కార్పొరేట్ సంస్థలు మరింత చోరువ చూపించాలని శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ఆవరణలో పారాగాన్ పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సౌజన్యంతో 25 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రసూతి సౌకర్య కేంద్రం నూతన భవనాన్ని శాసనమండలి ప్రొటైమ్ చైర్మన్ భూపాల్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతిపెద్ద పరిశ్రమగా వాడగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో అత్యధిక శాతం నిరుపేద మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్నారని, వారి కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 250 పడకలతో త్వరలో పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కాబోతున్నట్లు తెలిపారు. ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే ప్రజలకు 24 గంటల పాటు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, పారాగాన్ పరిశ్రమ డైరెక్టర్ విజ్నో జైకరియా, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, సర్కిల్ అధ్యక్షుడు పరమేష్, డివిజన్ అధ్యక్షులు గోవింద్, పృథ్వీరాజ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకంగా స్థానిక శాస్త్రం ఇబ్బందిగా కార్యగానికి మేనేజ్మెంట్ వాళ్ళ సహకారంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి సిద్ధించిన యాదగిరి గారు, కార్పొరేటర్ గారు, నగేష్ గారు. మేము దీని మొదట్లో వాస్తవానికి ఎమ్మెల్సీ ఫండ్స్ 5 లక్షలకి స్టార్ట్ చేయడం జరిగింది. ఫర్దర్గా నన్ను వాళ్ళు అడగలే నేను చెప్పట్లేదు, కానీ మంచి పని చేసిండ్రు ఎమ్మెల్యే గారు. సిఎస్ఆర్ ఫండ్స్ అవైలబిలిటీ తీసుకుని ఈరోజు ఇంత మంచి భవనం రావడానికి మాత్రం వారి ప్రతి అమ్మకం దానికి సహకరించాలి. మరి కార్యగ్రహం మేనేజ్మెంట్ మిత్రులందరికీ నా విజయపూర్వకం. ఇట్లాంటి కార్యక్రమాలు చేయడంలో మీరు ముందు కూడా ఉంటారని మేము ఆశిస్తున్నాం. ఈ ప్రాంత ప్రజలందరికీ పనికొస్తుంది. వాస్తవానికి ఈరోజు రామచంద్రాపురం టౌన్లో సిఎస్ఆర్ నిధులు, పారాగాన్ ఇండస్ట్రీ యాజమాన్యము ఈరోజు 25 లక్షల రూపాయలతోటి సబ్ సెంటర్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. కొత్త బిల్డింగు, డెలివరీకి సంబంధించిన సామాగ్రి, మంచాలు గిట వాళ్ళు సమకూర్చడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ ప్రాంతంలో ఉన్న బీదవారికి పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటారు. వారికి ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఇంతకుముందు నేను డాక్టర్ గారితో మాట్లాడితే నెలకు 30-35 డెలివరీ కేసులు నార్మల్ కేసులు అవుతాయని చెప్తా ఉన్నారు. కేసీఆర్ కిట్ ఇస్తాను అని చెప్తా ఉన్నారు. 12,000, 13,000 ఆడపిల్ల మోపిలాడు పుట్టిన వాళ్ళకి ఎంబడే అకౌంట్లకు ఇస్తున్నాం అని చెప్తా ఉన్నారు. ఇది గిట పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరఫున సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నా. అలాగే మా